బ్యాక్ టు న్యూస్. గద్వాల్ రాజకీయం రాజుకుంది. కొన్నేళ్ల క్రితం దాకా సఖ్యతతో ఉన్న మామ అల్లుళ్లు ప్రత్యర్థులుగా మారారు. ఒకరు జిల్లాలో అన్ని తానై నడిపే మంత్రి డికే అరుణకు భర్త కాగా, మరొకరు ఇంతకాలం మామకు వెన్నుదనుగా ఉండి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో చేరి రాబోయే ఎన్నికల్లో అత్తకే సవాల్ విసురుతున్న అల్లుడు భరత్ సింహారెడ్డి. ఇప్పుడు మామ అల్లుళ్లు ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి బండారాలు ఒకరు బహిర్గతం చేస్తూ రచ్చకెక్కుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా తరూర్ మండలం మన్నాపూర్ గ్రామ సమీపంలోని మంత్రి డికే అరుణ భర్తకు చెందిన క్రషర్లో ప్రజా పంపిణీకే వాడాల్సిన నీలు కిరోసన్ ట్యాంకర్ పట్టివేతలో కొత్త కోణాన్ని వెలుగుతీశారు అరుణ అనుచరుడు. తమపై అక్కసుతో వైఎస్ఆర్సీ గద్వాల ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ రెడ్డి, నేతలు తిరుమల రెడ్డి తదితరులు దురుద్దేశంతో బలవంతంగా ఎక్కడినోజో కిరోసన్ ట్యాంకర్ను తీసుకొచ్చి తమ క్రషర్ దగ్గర ఉంచి గొడవ చేశారంటూ కేసు పెట్టారు. దీంతో పోలీసులు కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. గద్వాల ప్రాంతంలో కృష్ణమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న అక్రమాలను వెలుగుతీస్తూ అడ్డుకోవడంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వందల ఏళ్ల నాటి బృందావనాన్ని కూల్చివేసిన ఘటన, అక్రమంగా గోదాం నిర్మాణం, ఇతర అక్రమాలను ప్రజలు అడ్డుకోవడంతోనే గత్యంతరం లేక మంత్రిపై బురద జల్లేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి ఇక్కడ బలవంతంగా ట్యాంకర్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి మరి చేసినటువంటి సంఘటనలో వాస్తవాలు తెలుసుకోకుండా మీడియా ద్వారా అసభ్య ప్రచారం చేస్తూ మంత్రి గారికి అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని బురదని వాళ్ళు చాటుకొనికైనా నిన్న సాయంత్రం బలవంతంగా అక్కడ మరి కిరోసిన్ ట్యాంకర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి కేసు చేపించి ఇదేదో మా నాయకురాలు మా నాయకులు చేసినటువంటి అసత్య అపరాధం చేసినప్పుడు ఇలాంటి నిజం లేదు. వీటిని తిప్పుకొట్టే విధంగా వైఎస్ఆర్సీ నేతలు కూడా రోడ్డెక్కారు. అన్యాయాన్ని ఎండగడితే కేసులు పెడతారా అంటూ గద్వాల్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వారు మంత్రి అయి ఉండి ఇక్కడ అధికార దుర్వినియోగం చేస్తూ, అంటే అధికారస్తులను తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఆమెకు ఒత్తాసు పలుకుతూ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బ్లూ కిరోసిన్ ఈరోజు ఆమె ప్లాంట్లో, అంటే మినిస్టర్ గారి అక్రమ క్రషర్ అది కూడా అక్రమంగా ఉంది. దానికి ఎలాంటి అనుమతులు కానీ ఎలాంటి అధికార అనుమతులు కానీ ఎటువంటివి లేదు. నిజానికి మామ అల్లుళ్ళు 2002 వరకు చాలా సఖ్యతతో ఉన్నారు. ఇద్దరు కలిసి సమరసింహారెడ్డిని ఎదిరించి రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అనంతర పరిణామాల నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరగా అతడిపై దాడులు మొదలయ్యాయి. మొదట గత ఫిబ్రవరి 12న గద్వాల